రథ సప్తమి ప్రాముఖ్యత ఏమిటి? నదీ స్నానం ఎందుకు చేయాలో తెలుసా? మాఘమాసం శుద్ధ సప్తమి రోజుని సూర్య నారాయణుడి జన్మదినోత్సవాన్ని రథ సప్తమిగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రత్యక్ష దైవం సూర్యుడిని పూజించే సంప్రదాయం ఉంది. రథ సప్తమి రోజున తెల్లవారు జామునే నదీ స్నానం చేయడం చాలా ముఖ్యమైనది. సనాతన ధర్మ విశ్వాసాల ప్రకారం రథ సప్తమి రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం వల్ల వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది, ఆరోగ్యంగా ఉంటారు. ఈ నమ్మకం ఆధారంగా దీనిని ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు. రథ సప్తమి ప్రాముఖ్యత. పౌరాణిక కథ ఏమిటంటే, మాఘమాసంలోని శుక్లపక్షంలోని 7వ రోజు సప్తమి తిథిలో సూర్యభగవానుడు తన రథాన్ని అధిరోహించి మొత్తం ప్రపంచానికి వెలుగులు అందించడం మొదలు పెట్టాడు. కనుక దీనిని రథ సప్తమి లేదా సూర్య జయంతి అని కూడా అంటారు. అంతేకాదు, ఈ రోజున సూర్య భగవానుడి పుట్టినరోజుగా కూడా జరుపుకుంటారు. మాఘమాసంలోని శుక్లపక్షంలోని 7వ రోజు సప్తమి తిథిలో సూర్యభగవానుడు తన రథాన్ని అధిరోహించి మొత్తం ప్రపంచానికి వెలుగులు అందించడం మొదలు పెట్టాడు. కనుక దీనిని రథ సప్తమి లేదా సూర్య జయంతి అని కూడా అంటారు. రథ సప్తమి ఈ ఏడాది ఎప్పుడంటే, పంచాంగం ప్రకారం మాఘ మాస శుక్లపక్ష సప్తమి ఈ సంవత్సరం ఫిబ్రవరి 15, 2024 గురువారం ఉదయం 10:15 ప్రారంభమై మరుసటి రోజు అంటే శుక్రవారం ఫిబ్రవరి 16, 2024 ఉదయం 8:58 ముగుస్తుంది. తేదీ ఆధారంగా రథ సప్తమి స్నానాన్ని స్నానం శుక్రవారం ఫిబ్రవరి 16, 2024 మాత్రమే ఆచరిస్తారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.